ఇవాళ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ను ప్రకటించబోతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే 4 అభ్యర్థులతో మొదటి లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఇవాళ 10 అభ్యర్థులతో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయబోతోంది. ఈ సెకండ్ లిస్ట్ ఏ విధంగా ఉండబోతోంది అనే వివరాలు కూడా ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. ఇప్పటికే 4 అభ్యర్థులతో మొదటి లిస్ట్ ను రిలీజ్ చేసిన కాంగ్రెస్ ఇవాళ చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పేరును ప్రకటించే అవకాశం ఉంది. అలాగే సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్లోకి వచ్చేసారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున లోక్సభ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. ఇలా మొత్తం 10 అభ్యర్థులతో సెకండ్ లిస్ట్ను రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, కాంగ్రెస్ సెకండ్ లిస్ట్కి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? ఎగ్జాక్ట్, నిన్న సిసి సమావేశం జరిగింది. సుదీర్ఘంగా రాత్రి వరకు సుదీర్ఘంగా చర్చించారంటే మొదటి లిస్ట్ కంటే ముందుగానే ఎంత సమయం కేటాయించారో దానికంటే ఎక్కువ సమయం కేటాయించారో. నిన్న 8 రాష్ట్రాలకు సంబంధించి చర్చ జరిగితే సిసి సమావేశంలో తెలంగాణకు సంబంధించి దాదాపు 10 అభ్యర్థుల పేరు ఖరారు చేసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది పార్టీ వర్గాల్లో. ముఖ్యంగా రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కండువా కప్పుకున్నటువంటి రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ ఇద్దరి సీట్లు కూడా కన్ఫామ్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. దాంట్లో చేవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ దాదాపు కన్ఫామ్ అయిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి వీళ్ళు కూడా బీఆర్ఎస్ నుంచి రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళే. యాక్చువల్గా చేవేళ్ల సీట్ నుంచి పోటీ చేద్దాం అనుకున్నప్పటికీ చివరాఖర్లో అక్కడ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి అవకాశం ఇస్తూ సునీతా మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరి నుంచి కన్ఫామ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. అలాగే నిజామాబాద్లో మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ కాంగ్రెస్ సంబంధించి జీవన్ రెడ్డి పేరు ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. ఇక మెదక్ నుంచి రీసెంట్గా బీఎస్పీకి రాజీనామా చేసి గతంలో పడాన్ చెరువు టికెట్ నుంచి పోటీ చేశారు నీలం మధు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 2వ లిస్ట్ లో నీలం మధు కాంగ్రెస్ అభ్యర్థిగా పేరు ఖరారు చేసినప్పటికీ చివరాఖరిలో పేరు మార్చి అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ కి అవకాశం కల్పించారు. చివరాఖరిలో సమీకరణాలు మాడంతో బీఎస్పీ నుంచి పోటీ చేశారు. ఆయన ఓటమి చెందారు, కానీ మెదక్ నుంచి ఆయన పోటీ చేరున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి. అలాగే కరీంనగర్ నుంచి అలుగు ప్రవీణ్ రెడ్డి, ఈయన పేరు దాదాపు ఖరారైనట్టుగా చెప్తా ఉన్నారు. కరీంనగర్ లో ఇప్పటికీ వినోద్ కుమార్, బండి సంజయ్ ప్రధాన పార్టీల నుంచి పోటీ ఉండటంతో అలుగు ప్రవీణ్ రెడ్డికి ఆయన కరెక్ట్ గా సరిపోగలుగుతారు ఆర్థికంగా గానీ ఇతరత్ర లోకల్ గా గానీ అనేటువంటిది ఆయన పేరు ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. వరంగల్ నుంచి కూడా రీసెంట్ గా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ఆయన పేరు ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది, సమాచారం అంతా ఉంది. ఆదిలాబాద్ నుంచి కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆదివాసీ తర్వాత కోయా సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, రిమ్స్ డైరెక్టర్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆమె డాక్టర్ సుమలత పేరు కొత్తగా అనూహ్యంగా తెరపైకి రావడంతో ప్రస్తుతం భారీగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. తర్వాత హైదరాబాద్ నుంచి మొదటి నుంచి చర్చ జరుగుతున్నటువంటి అలీ మస్కతి, మస్కతి గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన కాస్త ఓవైసీని విభేదిస్తూ వస్తా ఉన్నారు, కాంగ్రెస్ తో కాస్త టచ్ లో ఉన్నటువంటి వ్యక్తి. అసెంబ్లీలోనే చార్మినార్ అభ్యర్థిగా తెరపైకి పేరు వచ్చినప్పటికీ ఆయన ఆసక్తి కనపరచలేదు అసెంబ్లీ ఎన్నికల్లో. సో పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు ఆయన పేరు ఖరారైనట్టుగా చర్చ జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే 4 స్థానాలు కన్ఫర్మ్ చేశారు. మొదటి లిస్ట్ లో నల్గొండ నుంచి రఘువీరెడ్డి జానారెడ్డి కొడుకు, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, మహబూబ్ నగర్ పాలమూరు నుంచి వంశీ చంద్రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, ఈ పేర్లు ఖరారైపోయాయి. ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భువనగిరి, ఖమ్మం, పెద్దపల్లి, ఈ స్థానాలు కాస్త పెండింగ్ లో ఉన్నాయి. వీటి గురించి చర్చ జరుగుతూ ఉంది. ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి అనేటువంటి దానిపైన భారీగా ఆశావాహులు ఉండడం ప్రధాన కారణం. అవి మినహాయించి దాదాపు ఇవి ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా మరొక 2 రోజుల్లో అంటే 22 లేదంటే 23 తారీఖు రోజున జరిగేటువంటి సిసి సమావేశంలో ఫైనల్ లిస్టుతో ఒకటేసారి మిగతా పెండింగ్ అభ్యర్థులను కూడా కలిపి లిస్టు రిలీజ్ చేయనున్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. సో ఎటకైనా కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చినటువంటి వారికి ఎక్కువగా ప్రాధాన్యత పెద్దపీట వేస్తూ ఉన్నారు. వారందరికి కూడా సీట్ల కేటాయింపు కన్ఫర్మేషన్ వస్తూ ఉండడంతో పార్టీలో రకంగా చర్చ జరుగుతూ ఉంది. ఎస్, లిస్ట్ చూస్తూ ఉంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు కొంచెం పెద్దపీట వేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. మరి దానిపైన ఆల్రెడీ కాంగ్రెస్లో ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఎగ్జాక్ట్లీ, అంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కనీసం చివరాఖరిలో తమ పేరు ఏమైనా వస్తుందేమో అనేటువంటిది. ఎందుకంటే కాన్స్టిట్యూన్సీతో పార్లమెంట్ తో అనుబంధం లేకుండా, పరిచయం లేకుండా అక్కడ స్థానికంగా నాయకత్వంతో
కనీసం సంప్రదింపులు చేయకుండా టికెట్ కోసం పైరవీలని ఏఐసిసి స్థాయిలో ఢిల్లీలో చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారు ఇబ్బంది పడతా ఉన్నారు. స్థానికులకు మొదటి నుంచి కష్టపడ్డ వాళ్ళకి టికెట్ ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ ఉంది కాంగ్రెస్ పార్టీలో. కానీ చివరాకల్లో గెలుపు గుర్రాలే ప్రాధాన్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇదే మెసేజ్ ఆల్రెడీ ఇచ్చింది. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అన్ని చూస్తూ ఉంటే కూడా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు, సుపరిచితం ఉన్నటువంటి వాళ్ళు, స్థానికంగా ఉన్నటువంటి వారు, ఇతర పార్టీలో ఉన్నా బయట ఉన్నా గతంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసినా ఏ రకంగా సిచ్యువేషన్ ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ తో కనుక టచ్ లోకి వస్తే వారికి టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ అధిష్టానం పెద్దపీట వేస్తా ఉంది. ఎగ్జాంపుల్ రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, సునీత మహేందర్ రెడ్డి, తర్వాత మెదక్ నుంచి నీలం మధు, తర్వాత పసునూరి దయాకర్, ఈ పేర్లన్నీ చూస్తా ఉంటే గతంలో వీళ్ళంతా ఇతర పార్టీలో ఉన్నటువంటి వారు, ఈ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళే. కానీ చివరాఖరికి ఎన్నికలకు వచ్చేసరికి సమీకరణాలే మారిపోయి టికెట్ల కేటాయింపులో అగ్రభాగంలో ముందు వరుసలో వాళ్ళు ఉంటా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో మొత్తానికి స్థానికులకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. మధు ముందు 4 స్థానాలు ప్రకటించారు, 10 స్థానాలకు అభ్యర్థులను రెడీ చేసుకున్నారు, ఇంకా 3 స్థానాలు ఉన్నాయి, భువనగిరి, ఖమ్మం, పెద్దపల్లి. అందులో ముఖ్యంగా ఖమ్మం, పెద్దపల్లి ఏం జరిగే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, ఖమ్మంలో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య మల్లు భట్టికి సంబంధించినటువంటి నందిని ఆమె టికెట్ అడుగుతా ఉన్నారు. అక్కడ ఆల్రెడీ పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి మంత్రి ఆయన సోదరుల కోసం టికెట్ అడుగుతా ఉన్నారు. ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు ఆయన కుమారుల కోసం టికెట్ అడుగుతా ఉన్నారు. చాలా డిమాండ్ ఉంది. వీళ్ళందరినీ కాదని నాకు టికెట్ ఇవ్వాలనేది వి హనుమంతరావు అడుగుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. సో వీళ్ళందరూ కాకుండా ఇంకెవరైనా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకురావాలా అనేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇతర పార్టీలో ఉన్నటువంటి వారు ఎవరైనా సీనియర్ గా ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని సంప్రదింపులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో భారీగా డిమాండ్ ఉన్నటువంటి సీటు ఖమ్మం. తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించిన దాంట్లోనే భువనగిరి ఎంపీ సీటు. ఈ భువనగిరికి సంబంధించినటువంటి ఎంపీ సీటు కూడా ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సోదరుని కడుగుతా ఉన్నారు. ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన వైఫ్ సతీమణికట్ టికెట్ అడుగుతా ఉన్నారు. అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంట్లోనే 2 టికెట్ల డిమాండ్ ఉంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్యనే పోటీ ఉంది. ఆయన భార్య కడితే ఈయన తమ్ముని కడుతా ఉన్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ రేవంత్ వర్గం ఆల్రెడీ చెప్పుకుంటున్నటువంటి రేవంత్ అనుచరుడుగా చెప్పుకుంటున్నటువంటి కిరణ్ ఆయన పేరు తెరపైకి వస్తా ఉంది. తర్వాత అక్కడే ఉన్నటువంటి ఈ మధ్య జరిగినటువంటి సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చినటువంటి సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి తెరపైకి వచ్చారు. సో అనూహ్యంగా కొన్ని పేర్లు తెరపైకి వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ 2 సీట్లు కేటాయింపులో చర్చ జరిగినప్పటికీ నిన్న ఖరారు చేయలేదు. కనీసం దాని గురించి మరొకసారి చర్చిద్దామనేటువంటిది పక్కన పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత పెద్దపల్లి, గడ్డం, వంశీ టికెట్ ఇవ్వాలనేటువంటిది వివేక్ అడుగుతా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ కుటుంబం నుంచి వివేకు, వినోదు, తర్వాత గతంలో పనిచేసినటువంటి వారు ఇదంతా డిమాండ్ ఉండడం, వివేక్ స్థానికత అంటే పరిచయం లేకపోవడం స్థానిక లీడర్లకు, స్థానికుడికే టికెట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ అక్కడ ఉంది. సో అక్కడ కూడా లేటెస్ట్ గా వెంకటేష్ నేత ఎంపీ, సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పెరిక శ్యామ్ వీళ్ళు టికెట్ అడుగుతా ఉన్నారు. పెరిక శ్యామ్ స్థానికుడు, ఛానల్ నుంచి పనిచేసుకుంటున్నారు. నాకే ఇవ్వాలి, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం నాకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ పెద్దపల్లి టికెట్ లో ఉంది. సో ఈ 3 నుంచి 4 సీట్ల విషయంలో ఒక టఫ్ ఫైట్ నడుస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాటిని మాత్రం చర్చిస్తా ఉన్నారు, త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్ మధు, ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 4 అభ్యర్థులతో మొదటి లిస్ట్ ను ప్రకటించింది. వంశీ చంద్రెడ్డి మహబూబ్ నగర్ నుంచి, బలరాం నాయక్ మహబూబాబాద్ నుంచి, రఘువీర్ నల్గొండ నుంచి, సురేష్ షెట్కార్ జాహీరాబాద్ నుంచి ఈ 4 అభ్యర్థుల పేర్లను మొదటి లిస్టులో ప్రకటించింది. ఇవాళ 10 అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. అందులో చేవెళ్ల నుంచి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని పేరును ప్రకటించే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, కాంగ్రెస్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వరంగల్ నుంచి పసునూరి దయాకర్, ఆదిలాబాద్ నుంచి డాక్టర్ సుమలత, హైదరాబాద్ నుంచి మస్కత్ అలీ, ఇలా వీరి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. మరో 3 స్థానాలు పెండింగ్లో ఉంటాయి, భువనగిరి, ఖమ్మం, పెద్దపల్లి. వీటికి ఇంకా కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకోలేదు.